వన్పర్తి జిల్లా అమర్చింత కస్తూర్బా పాఠశాలలో ఫుడ్ పాజన్ అయింది. 40 మంది విద్యార్థులు రాత్రి భోజనం తిని తెల్లవారుజామున నిద్ర లేవగానే అస్వస్థతకు గురయ్యారు. హాస్టల్ వార్డెన్ చికిత్స కోసం బాధిత విద్యార్థుల్ని ఆత్మకూరు ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. రాత్రి భోజనం చేయడంతోనే విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయిందని చెప్పారు డాక్టర్లు. ప్రభుత్వం సన్నబియ్యం అందిస్తున్నదని చెప్తున్నా విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడం లేదని ఆరోపించారు విద్యార్థుల తల్లిదండ్రులు. వనపర్తి జిల్లా అమర్చింత కస్తూర్బా పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయింది. 40 మంది విద్యార్థులు రాత్రి భోజనం తిని తెల్లవారుజామున నిద్ర లేవగానే అస్వస్థతకు గురయ్యారు. హాస్టల్ వార్డెన్ చికిత్స కోసం బాధిత విద్యార్థుల్ని ఆత్మకూరు ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. రాత్రి భోజనం చేయడంతోనే విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయిందని చెప్పారు డాక్టర్లు. ప్రభుత్వం సన్నబియ్యం అందిస్తున్నామని చెప్తున్నా విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడం లేదని ఆరోపించారు విద్యార్థుల తల్లిదండ్రులు. Thank you.